అంత ట్రాన్స్పరెన్సీగా మరి ఎక్కడ కూడా అవినీతికి లేకుండా ప్రజల సొమ్ము ప్రజలకే అందించాలనే ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మరి దాన్ని విమర్శిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఒకటే సామెత, తెలుగులో మంచి సామెత ఉంది, ఊరంతా ఒడ్లెండ పెట్టుకుంటే నక్క తోక ఎండ పెట్టుకుందంట, ఏం చేయాలో తెలియక. అట్లాగే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఏం విమర్శించాలో అర్థం కావట్లా. రాగానే నిరుద్యోగులు 4-4.5 లక్షల ఉద్యోగాల, అదేవిధంగా అందరికీ కూడా నామినేటెడ్ వర్క్స్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి మహిళలకి పోస్టులు కల్పించడం, తర్వాత ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయటం, తర్వాత మిగిలినటువంటి అన్నీ కూడా ఆశా వర్కర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఇంత స్థాయిలో పెంచడం, పెన్షన్ పెంచడం, పెన్షన్ 2000 రూపాయలు అనేది మేమే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట అది, దాని చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెంటనే అమలు చేస్తే వెంటనే దానికంటే కూడా ఇంకా 250 రూపాయలు 3000 దాకా కూడా తీసుకుపోతానని మాట ఇచ్చి 2250 రూపాయలు ఈరోజు పెన్షన్ స్కీమ్ను అమల్లోకి తీసుకురావటం, తర్వాత అసలు 1-2 ఎన్ని పథకాలంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు ఎంతో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయాడు. 85,000 కోట్ల రైతుల రుణమాఫీ ఉంటే అది వడ్డీతో కలిపి 100 కోట్లు దాటిపోతే దాన్ని అమలు చేయలేక 25,000 కోట్లకు దాన్ని కుదింపు చేసి అది కూడా ఇవ్వలేక రైతులకి 15,000 కోట్లు మాత్రమే చెల్లింపులు చేసి ఈ విధంగా నేను రైతు రుణమాఫీ చేశాను మొత్తం మీరు చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దుర్మార్గపు కార్యక్రమంలో అతను ఉండటం అనేది సిగ్గుమాలిన చర్య. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండు, లేకపోతే నువ్వు పాలక పక్షంలో ఉండు, ఎక్కడ ఉన్నా ఒక హుందా రాజకీయం అనేది లేకపోతే ప్రజలు ఎలా చేతకరించుకుంటారనేది కూడా అది కూడా మర్చిపోయి ఈరోజు నువ్వు ఎంత స్థితికి దిగజారిపోయావో చూడు. ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు 2 రాష్ట్రాలు విడిపోయి కొట్టావు, నీ వల్లే విడిపోయినాయి. విడిపోయిన తర్వాత 13 జిల్లాలకు ముఖ్యమంత్రి అయ్యావు, కనా కష్టంగా ఇది మీద కేవలము ఒక పర్సెంట్ ఓటు తేడాతో మాత్రమే అవ్వగలిగావు. ఆ రోజు కూడా అవి కూడా ఏం చేశావంటే 5 సంవత్సరాలు భారీ అవినీతి, ఇన్ని కుంభకోణాలంటే మొత్తం కాగుతో సహా మొత్తం నీ తప్పులన్నీ కూడా బయటికి ఎత్తి చూపాయి. చివరా కేంద్రంతో 4 ఏళ్ళు అంటగాగావు, కేంద్రం నుంచి ఏమీ తీసుకురాలా, ప్రత్యేక హోదా పక్కకు పోయింది, మరి ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడ పోయిందో తెలియదు, నీ ప్యాకేజీ మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఎక్కడికక్కడే అక్రమాలు, రాజధానికి సంబంధించిన దాంట్లో అక్రమాలు, పీపీఎల్కి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి గొడవ అదే కదా, పీపీఎల్కి సంబంధించినటువంటి అక్రమాలు, పోలవరానికి సంబంధించినటువంటి అక్రమాలు, ఇవన్నీ జరిగితే ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నీ కమిషన్ల కోసం నీ కొడుకు నువ్వు కలిసి భారీగా కమిషన్లు వసూళ్లు చేసుకొని దాదాపు 6 లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డటువంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు నీకు కానీ నీ కొడుకు కానీ ఉందా? నీ కొడుకు అసలు మాట్లాడే ట్విట్టర్ బాబు అని పేరు తెచ్చుకున్నాడు ఆయన, మా విజయసాయిరెడ్డి గారు అదంటారు, ట్విట్టర్లో మాత్రమే మాట్లాడేటువంటి కొడుకును కన్న ఘనత కూడా నీకే దక్కుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఆదర్శవంతమైన పరిపాలన, అమ్మఒడి కార్యక్రమం, ఎందుకంటే కేరళ తర్వాత కేరళలో 10% ఎడ్యుకేషన్ ఉంది, అట్లాంటి స్థాయిలో మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్ని ఆ స్థాయిలో నిలబెట్టాలి, 10% ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి బడికి పంపమని చెప్పి ఇచ్చేటువంటి ప్రోత్సాహ పథకం అనేది ఎంత అద్భుతమైందో ఆలోచిస్తే ముఖ్యమంత్రి సరైనటువంటి ఆలోచన ధోరణి ఉంటే ఆ రాష్ట్రం కూడా అటువంటి ప్రగతి బాటలోనే నడుస్తుంది. పోనీ నువ్వు చేసింది ఏమిటయ్యా అంటే అవినీతి పాల్పడ్డారు, దోపిడీ చేశారు, పోనీ ప్రజలకు ఏమైనా చేశారు, రైతుల రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు, తర్వాత నువ్వు ఇస్తాన అంగన్వాడీ వాళ్ళ పెంచినటువంటి అవి లేవు, చివరికి డ్వాక్రా మహిళలకు లేదు, ఏం చేశారంటే 5 ఏళ్ళు దోపిడీ మాత్రం చేశారు రాష్ట్రాన్ని. అప్పులు మరి తీసుకొచ్చిన అప్పులు ఎటుపోయినాయో తెలియదు, దాదాపు 356,000 కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి ఒక బహుమతిగా ఇచ్చినట్టుగా ఇచ్చి ఈరోజు విమర్శించడానికి వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లా. అందుకనే ఈ విధంగా ఒక శాస్త్రీయంగా అంటే పరిపాలనాపరంగా అమలు చేస్తున్నటువంటి పథకాల మీద ఒక్కటి కూడా మెచ్చుకున్నాడే ఇతను,
నువ్వేమి చేయలేకపోయావు, 2000 ఇస్తాను మాట తప్పి. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా గ్రామ స్వరాజ్యం అని ఎప్పుడో బాపు గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ఆయన తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి అనేటువంటి పంధాలో నడిపిస్తూ, అందువల్లనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరూ కూడా ముసలి ముతక ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళ ఇంటికి నేరుగా పథకాన్ని వర్తింపు చేసే విధానంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఇటువైపు ఏమో నిరుద్యోగం పోగొట్టడం, ఖాళీగా కొన్ని లక్షల మంది ఇంజనీర్లు చదివిన వాళ్ళు కూడా ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల మీద. అట్లాంటి నిరుద్యోగులకి ఈరోజు ఒక ఉద్యోగ వసతి, ప్రభుత్వ ఉద్యోగ వసతి కల్పించి వాళ్ళకి చేస్తే కనీసం దాని గురించి ఒక్క మంచి మాట మాట్లాడలేదు. అమ్మఒడి పథకం ద్వారా చేస్తే మాట్లాడలేదు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తే దాని గురించి మాట్లాడరు. అన్ని రకాల ఎన్ని స్కీమ్స్ అమలు చేశారు అంటే, తర్వాత మద్యం, ఈ పేద కుటుంబాలను ఏదైతే నాశనం చేస్తూ ఉందో అటువంటి మద్యం నిషేధానికి అనుకూలంగా స్టెప్ బై స్టెప్, మొట్టమొదటి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మరి చీప్ లిక్కర్ దీన్ని ఎక్కడా కూడా ఉండటానికి వీల్లేదని అధికారుల్ని ఆదేశించి అంత నిక్కచ్చిగా ఈ ఎక్కడైనా సరే ఒక్క రిమార్క్ వచ్చిందండి 4 నెలల్లో ఇక్కడ అమ్ముతున్నారు అనేది, ఇక్కడ దొరుకుతుందనేది ఎక్కడైనా వచ్చిందా, రిపోర్ట్స్కి తెలుస్తే రిపోర్టర్సే తీసుకొస్తారు అట్లాంటివి ఉంటే. అంత నిక్కచ్చిగైనటువంటి పరిపాలన అందిస్తే ఆ దాని గురించి మాట్లాడటానికి లేదు. ఈయన మాట్లాడేది ఎంతసేపు ఉన్నా కూడా ఏం మాట్లాడతాడు, పీపీఏల ద్వారా దాదాపుగా మరి రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల దాకా నష్టం వస్తే విద్యుత్ ఒప్పందాలు పెట్టుకొని మీ భారీ కమిషన్లు తీసుకొని వాళ్ళ ద్వారా ప్రజలనెత్తిన భారం వేసి 25 సంవత్సరాలు ఒకే ధర అధిక ధర పవన విద్యుత్ కానీ ఇవన్నీ కూడా మరి వైన విద్యుత్ కానీ ఇట్లాంటి విద్యుత్ ఒప్పందాల ద్వారా చాలా నష్టం జరిగితే వాటి మీద పునఃసమీక్షిస్తామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు ఆయన ఫ్రీ విద్యుత్ ఇస్తానన్నారు, అదేవిధంగా ఆక్వా రైతులకు ఇస్తానన్నారు. ఇలాంటివన్నీ కూడా అసలు ఒక్క మంచి మాట కూడా మాట్లాడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే అధిక ధరలు కొని కమిషన్ల ద్వారా మీరు ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని గురించి మాత్రం మాట్లాడు. ఎవరైతే ప్రజలను మోసం చేసి అధిక ధరలకు విద్యుత్ అమ్మాలనుకుంటున్నారో ఆ కంపెనీల తరఫున వకాలత పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. ఏమి నీ అనుభవం అయ్యా, 40 ఏళ్ళ నీ అనుభవం తగలబెట్టాలా, ఎక్కడ పెట్టాలో నువ్వే అర్థం చేసుకో, ఎక్కడ నిలబడి నువ్వు మాట్లాడాలా. మొన్నటి దాకా నువ్వు ఏదో కోడెల శివప్రసాద్ శవాన్ని భుజాన మోసుకొని మహా ఇదిగా ఏదో అన్యాయం జరిగిపోయింది ఈ ప్రభుత్వం వల్ల, చాలా దారుణాలు జరిగినాయి, దారుణాలన్నీ మీ గవర్నమెంట్లో జరిగాయి, మోసాలన్నీ మీ గవర్నమెంట్లో జరిగినాయి, ఒక పరిపాలనకి ఇంకొక పరిపాలన చేశారు, మొత్తం పల్నాడులో వాళ్ళ సొంత భూమిలాగా అక్కడ ఉండే ప్రజలను ఆఖరికి అరటికాయలు అమ్ముకునేటువంటి వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేసినటువంటి ఒక వ్యవస్థని, ఒక కుటుంబాన్ని పెంచి పోషించి ఇప్పటిదాకా తీసుకొచ్చి కేసులు వేయకూడదా, కేసులు రావా, అది ఎవరన్నా ప్రభుత్వం పెట్టిన కేసులా, లేకపోతే నీ పార్టీ వాళ్ళే కేసులు పెట్టి ఇంత దోపిడీ చేశాడు ఆయన, ఆయన కొడుకు ఆయన కూతురు కలిసి అంటే వాటన్నింటంటే ప్రభుత్వం వేధించిందంట. ఎక్కడైనా సరే ఒక నాయకుడైన వాడు ఎట్లా ఉండాలి అంటే పౌరుషంగా ఉండాలి. నాయకుడైన వాడు నిబద్ధం మా జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలి. నాయకుడైన వాడు ఎలా ఉండాలి అంటే ప్రతిదానికి అంగలార్చకూడదు, ఆక్రోశించకూడదు, ఏడవకూడదు. నువ్వు ఏడ్చే ఏడు పంతా కూడా శివరాజకీయమా, నిన్నటి దాకా నువ్వు పెంచి పోషించినటువంటి ఒక అక్రమాన్ని, ఒక అక్రమ కుటుంబాన్ని, చివరికి అసెంబ్లీ ఆస్తిని కూడా కాజేసినటువంటి ఆ స్పీకర్ పదవికే మచ్చ తెచ్చినటువంటి ఒక వ్యక్తి నీ కారణంగా అతని బిడ్డల కారణంగా చనిపోతే ఆ శవాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఒక చోట కాదు హైదరాబాద్ నుంచి 6 చోట్ల ఆపుకుంటూ చివరికి నరసరావుపేట దాకా తీసుకొచ్చి ఏదో పెద్ద అభిమానం ఉన్నట్టుగా నీకు వాళ్ళ మీద అంతకుముందు నువ్వు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదే నువ్వు, అట్లాంటి తీసుకొచ్చి శవరాజకీయం చేస్తూ నీచమైనటువంటి, ఇప్పటికి కూడా ఈ నీచమైనటువంటి కుట్రలు నువ్వు ఆపవా. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు సాగిస్తున్నటువంటిది ఒకే రాజకీయం, నీకు వంత పాడుతున్నటువంటి నీ మీడియా. అదేమంటే మీడియా అంటే ప్రభుత్వం బ్యాన్ చేసింది, ప్రభుత్వం బ్యాన్ చేసిందండి, వాళ్ళు చేసే కేబుల్ వర్కర్స్ తీసి పాడేశారు, జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఒకటే మాట, మీరు నిజాలు చెప్పండి, మేము ప్రతిదీ పారదర్శకంగా ఉన్నాం, ఎక్కడ మా లోపం ఉందో తెలియచేయండి, ఆ లోపాన్ని చెప్తే మేము సరిచేసుకుంటామని అంత స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్తే దాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఎన్ని అబద్ధాలండి. అసలు ఈ మీడియా కూడా అందరినీ ఏమన్నా అన్నారా, ఎవరైనా ప్రజలు చీకొట్టారా, ఆ రెండే రెండు ఎందుకు ఆ విధంగా చేస్తుంది.
అందుకు నేనే ఉదాహరణగా ఉన్నాను. నా గురించి ఒక బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసి ఇష్టం వచ్చినట్టుగా నా ఆత్మగౌరవానికి సంబంధించి ఆ హక్కు మీకుందా? అసలు మీడియా ఇట్లాంటి ఏదో పనులు చేయొచ్చా? అసలు ఒక స్త్రీని, ఒక ముఖ్యమంత్రి భార్యని తీసుకువచ్చి నలుగురిలో పెట్టి మీరాడినటువంటి ఒక గేమ్ను ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మీరు రోజంతా కూడా నా వ్యక్తిగతమైనటువంటి ఒక అవమానాన్ని మీరు ఆ విధంగా ప్రసారం చేశారే, ఇది ఎక్కడిచ్చారయ్యా? ఎవరిచ్చారు మీకు అధికారం? అదే నేను ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళ? ఎందుకు ఇన్ని దారుణాలేవో మీరు చేయొచ్చా? చంద్రబాబు నాయుడు చేసినంతా కూడా నిజమేనా? చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలన్నీ వాస్తవాలేనా? కోడెల శివప్రసాద్ ఏ తప్పు చేయలేదా? కోడెల కొడుకు కూతురు ఏ తప్పులు చేయలేదా? చివరికి నీ అసమర్థత, మీ నాయకుడు చేసినటువంటి అసమర్థత వల్ల అతను ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబ పరిస్థితుల వల్ల ఒక రౌడీ కొడుకును కన్నాడు, ఒక పనికిమాలిన కూతురును కన్నాడు, వాళ్ళిద్దరు అంత పనికిమాలిన సంతానం మరెవరికి కూడా ఉండకూడదని అనేది మెసేజ్ మాత్రం ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగా అతను మంచివాడే కావచ్చు, కానీ కుటుంబానికి లోబడి ఎవరైతే పుత్ర ప్రేమను అధికంగా ప్రదర్శిస్తారో ఎట్లా నష్టపోతారో భారతంలో ధృతరాష్ట్రుడు మనకు ఉదాహరణగా మిగిలారు. ఈ మధ్య మన శివప్రసాద్ గారు అట్లాగే మిగిలారు. అతను అంతకుముందు మంచి పేరే వచ్చింది, కానీ తర్వాత అతని కొడుకు వల్ల కూతురు వల్ల ఎంత నష్టపోయాడో చూశాము. ఇలాంటివన్నీ కూడా మీ పార్టీలో మీరు చెప్పుకొని ఈ విధంగా చెయ్యకూడదు అని మందలించి ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కదా. అదేవిధంగా పీపీఎల్ ద్వారా మనకి ధరలు తగ్గి, అదేవిధంగా పేదవాళ్ళకి మనకి మీ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితిని దీన్ని కూడా తప్పుపట్టే విధానం. కంపెనీలకేమో సపోర్ట్ చేస్తావు, అవినీతి విధానాలకేమో సపోర్ట్ చేస్తావు, అలాగే పోలవరం రీటెండరింగ్లో కూడా 850 కోట్లు మిగిలితే ఆఖరికి బీజేపీ నాయకులందరూ సంతోషపడుతున్నారు. ఒక్క సమీక్షలోనే ఇంత లాభం వచ్చింది పోలవరానికి సంబంధించి అని చెప్పి దానికి అందరూ ఆనందపడుతూ ఉంటే, అంటే ఎంతెంత అవినీతికి పాల్పడ్డ నీ విధానాలు ఏవి కూడా వాటిని గురించి మాట్లాడకుండా వాటికి సంబంధించినటువంటి అంశాలను బయటికి తీసి ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది, ప్రజాధనానికి నష్టం జరుగుతూ ఉంది, వీటి మీద మా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపేమో అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశావు, మరొక వైపు పైసా లేకుండా ఆఖరికి కౌంటింగ్ ముందు రోజు కూడా 2000 కోట్లు నువ్వు అప్పులు తీసుకొని పోయావే. ఇంత నీచమైన పరిపాలన ఎక్కడే గతంలో ఎవరైనా చేశారంటే చంద్రబాబు నాయుడే చేయగలడు తప్ప మరెవరూ కూడా చేయలేరు ఇట్లాంటి విధానాలు. మళ్ళీ బుడిబుడి ఏడుపులు, ఏమి ఏడుపులయ్యా? నీ కరకట్ట మీద ఉన్న నీ ఇళ్ళు పోతుందా? నీ ఇళ్ళు అది నువ్వు కట్టావా? ఎవరిచ్చారో చెప్పు. మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా నీకు అది? లేకపోతే మీ నాన్నగారు ఏమన్నా వారసత్వ హక్కుగా తీసుకొచ్చి నీ పేరుతో ఏమన్నా రిజిస్టర్ చేసిపోయారా? ఇక్కడ ఒక వరద వచ్చి అధికారులు మంత్రులు చాలా కష్టపడి ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇళ్ళందరినీ కూడా ఎట్లా కాపాడాలని వాళ్ళు చేస్తూ ఉంటే నువ్వేమో ఇక్కడ ఉండి ఓ ప్రతిపక్ష నేతగా ఉండి నిజంగా ప్రజలకు ఏమి నష్టం జరిగిందో అక్కడికి పోవాల్సింది పోయి నువ్వు పోయి హైదరాబాద్లో దాక్కున్నావు. ఇక్కడేమో తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా 10,000 బస్తాలు ఇసుక బస్తాలు తెప్పించి ఎవరు కనపడకూడదు మీడియాకి అని చెప్పి ఆ వరద వచ్చేదాన్ని అడ్డుకట్టు వేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఉన్నదే అక్రమ కట్టడం. అది ఎక్కడైనా సరే మీరే చెప్పారు అది ప్రభుత్వం సంబంధించింది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు, లింగమనేని రమేష్ చెప్పాడు. ఈ మధ్యనే వీళ్ళిద్దరి రహస్య సంబంధాలన్నీ కూడా మొత్తం తేట తెల్లమైపోయినాయి. ఎప్పటి నుంచి ఆయన గత ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి లింగమనేని రమేష్తో ఏమేమి సత్సంబంధాలు ఉన్నాయో, అతని ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా లింగమనేని రమేష్ ఎంత అభివృద్ధి చెందాడు అన్నీ బయటకు వచ్చాయి. అలాగే అతని భూములన్నీ కూడా సిఆర్డీలో రానియకుండా పరిమితి విధించి ఒక కట్ట వేసి అతని భూములు మాత్రం మినహాయించి ఇంత దారుణంగా ఇతను సహాయం చేస్తాడు. దానికి పాపం ఆయన కృతజ్ఞతగా అక్రమంగా కట్టిన ఆ ఇంటినేమో ఇతనికి దానం చేస్తాడు. ఈ అక్రమ సంబంధాల కోసమా మీ ఇద్దరు కూడా అంత ఆవేదన పడిపోతూ ఉన్నారు? నీ అక్రమ కట్టడం అసలు అక్కడ ఏముందో మాకు సమాధానం చెప్పు. నాకైతే డౌట్గానే ఉంది, నువ్వేమన్నా ఆ అక్రమ కట్టడంలో ఏదైనా నీకు సంబంధించినటువంటి నువ్వు దాచిన 1,000 కోట్ల డబ్బులు ఏమన్నా అందులో అరర్లు ఏమన్నా కట్టేసి దాచిపెట్టావా? లేకపోతే ఇంకేమైనా సంబంధించినటువంటి పేపర్లు, నీ బినామీలకు సంబంధించినటువంటి ల్యాండ్ పేపర్లు, బినామీలు 700 మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ లిస్టు చెప్పాలంటే నేనే చెప్పాలి, ఇంకెవరికి కూడా తెలియదు అంతమంది లిస్టు ఉన్నారు ఇతను బినామీలు అందరూ కూడా. అందువల్ల ఇప్పుడు ఈ లింగమనేని కూడా అతని బినామీయే ఒక రకంగా. అందువల్ల అట్లాంటిది ఏమన్నా ఉందా అది చెప్పాలా? అందువలన నువ్వు ఉంటున్నదే పాపం మొన్న తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మా నాయకుడికి ఏమీ లేవని. నాకు కూడా జాలి వేసింది ఒక రకంగా, ఎందుకంటే ఎంతైనా అల్లుడు కదా. పాపం మామగారు ఏమి ఆస్తులు ఇవ్వకుండా పోయినారు, ఈ అల్లుడు ఏమి సంపాదించుకోలేకపోయాడు. అతి నిజాయితీ పరుడు కదా, పాపం ఏమి లేవేమో ఉండటానికి, ఒక సెంటు భూమి కూడా లేదేమో అనుకుని జాలేసి నేను ఓపెన్గా అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను,
బాబు నీకేమీ లేకపోతే మేమందరం చందాలు వసూలు చేసి అత్తగారు ఎట్లయినా అత్తని కదా, అందువల్ల ఆ సానుభూతితో కొంచెం అందరం చందాలు వసూలు చేసి ఈ అమరావతిలో ఏదో ఒక 200 గజాలు 300 అంతకంటే మా శక్తి లేదులే, అంతవరకు కొని నీకు ఇళ్ళు కట్టించి ఇవ్వమంటే మాత్రం ఇవ్వటానికి అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను, అందువలన అట్లాంటి పరిస్థితి నీకుంటే చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాము. అందువలన అక్రమ కట్టడంలో ఉంటూ అందరి చేత ఎందుకయ్యా తిట్లు తింటావు నువ్వు, అందరూ చీచా అంటుంటే నువ్వు అదేదో సానుభూతి అనుకుంటున్నావు, ఏదో చంద్రబాబు నాయుడు ఎళ్ళగొట్టాడు, చంద్రబాబు నాయుడు ప్రజావేది గూలిస్తే మొత్తం దేశం అంతా అల్లకల్లోలం అయిపోయిందట, దేశమే అల్లకల్లోలం అంట. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడంలోంచి బయటికి వెళ్ళిపోతే ప్రపంచమే మునిగిపోతుందట కృష్ణానదిలో. ఇట్లాంటి భ్రమల్లో బ్రతుకుతూ నువ్వు అసలు రాజకీయాలకు ఎందుకు పనికొస్తావు చంద్రబాబు నాయుడు, ఎందుకన్నా పనికొచ్చావా? ఎప్పుడైనా నీకు నాయకత్వ లక్షణం ఎక్కడైనా ఏ కొంచెమైనా ఉందా? ఇన్ని మంచి పనులు నువ్వు చేయలేకపోయావు, చేస్తున్న ప్రభుత్వాన్ని హర్షించలేవు, దానిలో నుంచి తప్పులు వెతుకుతూ ఉంటావు. భారతంలో మనకి సామెత భారతంలో ఉంది కదా, ద్రోణాచార్యుడు శిష్యులకి పరీక్ష పెట్టాట, ఒక్కోళ్ళు ఏ విద్యలో ఎంతెంత అని. అస్త్ర విద్య పరీక్ష రోజు అర్జునుడిని దుర్యోధనుడిని ఇద్దరిని పిలిచాడు, పిలిచి నేను ఒక అస్త్ర విద్య మీకు పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో మీరు నెగ్గాలంటే ముందు నేను చెప్పించి అని చెప్పి చెట్టు మీద ఒక పక్షి ఆ పక్షికి కన్ను చూపించాట, ఆ కన్నును బాణంతో కొట్టాలి, అందువల్ల మీరు దాన్ని చూడండి అని చెప్పి చెప్తే సరిగ్గా వీళ్ళు చూశారు. అర్జునుడికి మాత్రం చక్కగా ఆ పక్షి కన్నే కనపడింది, దుర్యోధనుడు కూడా చూడమన్నాడ, అది ఆకుల్లో ఎక్కడో గుబురు ఆకుల్లో ఆ పక్షి ఉంది, దానికి ఒక కన్ను ఇంత కన్ను, వాడికి అది కనపడలా, అది తప్ప అన్నీ కనపడ్డాయంట, కన్ను తప్ప దుర్యోధనుడికి పనికిమాలిన అన్నీ కనపడ్డాయంట, పక్కనున్న శవాలు, ఆ పక్కనున్న ఎముకలు, ఈ పక్కనున్న రాబందులు, ఇవన్నీ చూస్తున్నాయంట. గురువుగారు నాకు ఆ కన్ను తప్ప మిగిలిన పనికిమాలిన అన్నీ కనపడ్డాయి అన్నాడు. అర్జునుడు మాత్రం ఆ కన్ను తప్ప నాకేం కనపడలేదండి అన్నాడు. అయితే నువ్వే కరెక్ట్ అయినటువంటి విలుకాడివి, బాణం వేసి కొట్టమన్నాడంట ద్రోణుడు. అలాగే ఈరోజు కూడా ప్రజా సంక్షేమం అనే ఒక కన్ను మాత్రమే ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమం తప్ప ఆ కన్ను తప్ప అతనికి ఇంకోటి ఏది పట్టట్ల, ఇంతవరకు ఒక్క కామెంట్ చేయలే. అదే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కళ్ళు విమర్శించినా వెంటనే అందరూ తయారైపోయేవాళ్ళు, వెంటనే ఆయన తయారయ్యేవాడు ప్రెస్ మీట్కి తయారయ్యి అట్లా ఇట్లా నానా తిట్లు తిట్టేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చేతల ప్రభుత్వం కనుకనే మాది ఈరోజు సంక్షేమం కోసం పూర్తిగా కట్టుబడి ఉన్నాం కనుకనే దానికోసం కట్టుబడి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా పనిచేసుకుంటూ పోతున్నాడు. కానీ ఎప్పుడూ మాటలతోనూ నీ పబ్లిసిటీతోనే ప్రజల్ని ఏదో నమ్మిస్తాను, నేను భ్రమింపజేస్తాను, అది నమ్మేసి జనమంతా నా వెనక నడుస్తారు, నా మీద అంతులేని సానుభూతి కురిపిస్తారు, బ్రతుకంతా డ్రామా అయితే ఎట్లాగయ్యా? ఎప్పుడోసారి డ్రామా బాగానే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నటన బాగుంటుంది, అది కూడా సినిమాల్లో బాగుంటుంది. ఇక్కడికి వచ్చి నువ్వు నటన చేస్తూ ఉంటే మా ఆయన అన్నారు రామారావు గారు, ఈ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నటనలో అని చెప్పి, అది మాత్రం వాస్తవమైనటువంటి మాట. మంచిని హర్షించలేనటువంటి నువ్వు నీ కొడుకు కూడా ఈరోజు ఏం చేసావు, మొత్తం ముంచావు అమరావతి రాజధానిని, పాపం నిన్ను నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతుల్ని అందరినీ కూడా భ్రష్టు పట్టించావు. కానీ దాన్ని సరిదిద్దటానికి ఈరోజు కొంత సమయం పడుతుంది, అయినా 4 నెలల్లోనే ఎంతో ఎక్కువ చేశారు. ఇంకా అసలు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అద్భుతమైన రాజన్న రాజ్యం రాబోతుందంటే ప్రజల్లో ఎంత ఆనందం వస్తూ ఉంది. నిరుద్యోగుల్లో కానీ, యువతలో కానీ, మహిళల్లో కానీ, మిగిలినటువంటి అన్ని వర్గాల్లో, ఉద్యోగస్తుల్లో, అందరికీ ఏది కావాలో అయితే ఇంకా అన్నీ సర్ది పెట్టుకోవటానికి ఈ ఉన్నటువంటి అప్పుల భారం ఒకటి, తర్వాత కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులు, వీటన్నిటిని కూడా అన్నిటిని మించి మీరు ఒక్కటి గమనించండి, గత ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేసింది డబ్బుని, విచ్చలవిడిగా. ప్రతిదానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం చైనా పోవటం, స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం సింగపూర్ 10 సార్లు, అదే స్పెషల్ ఫ్లైట్ జపాను, స్పెషల్ ఫ్లైట్ ఇంకో దేశం. ఏమిటయ్యా అంటే వీళ్ళు చేసింది అక్కడ రాజధాని చూసి వచ్చి అక్కడ ఇక్కడ రాజధాని కడతారట. పోయిన 5 ఏళ్లలో కనీసం ఆ నమూనాయని ఏమైనా తయారు చేశారంటే ఏమీ చేయకుండా వీడుబడ్డ భూములు, పాడుపడిపోయినటువంటి కుంటలు, ఎక్కడ చూసిన పచ్చగా కడకళ్ళాడేటువంటి భూమి ఈరోజు శ్మశానాన్ని తలపిస్తూ ఉంది. ఆ కరకట్ట మీద నుంచి ఎక్కడో సెక్రటేరియట్కి, అసెంబ్లీకి పోవటం, ఒక కారు ఎదురొస్తే ఇంకో కారు ఇటు పోలేదే, అదే నువ్వు కట్టినటువంటి రాజధాని, దీన్ని చూపించా నువ్వు మాట్లాడేది.
అందువలన ఇప్పుడైనా సరే ఒక నిజమైన ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఈ చంద్రబాబు నాయుడు మీద ఉంది. లేకపోతే ప్రజలు ఇంకా నిన్ను అసలు పూర్తిగా కూడా అసలు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను.